తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 సంవత్సరాల కార్యక్రమం ముగిసింది 4వ సంవత్సరం ప్రారంభమైంది మన ముఖ్యమంత్రి గారికి సంక్షేమం గురించి మాట్లాడడానికి 3 సంవత్సరాలు పట్టింది అది కూడా సిపిఎం పార్టీ మహాజన పాదయాత్ర పేరుతో సామాజిక న్యాయం సమగ్ర అభివృద్ధి అనే అంశాన్ని తీసుకొని 5 మాసాలు పాదయాత్ర చేస్తే అప్పుడు కేసీఆర్ గారి జ్ఞానోదయం కలిగి సంక్షేమం గురించి ఆలోచించడం ప్రారంభం చేశారు అందుకనే ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలన్నీ ప్రారంభ దశలో ఉన్నాయి వాగ్దానాల దశలో ఉన్నాయి ఇంతవరకు ఇంకా వాగ్దానాలు అమలు జరిగినటువంటి పరిస్థితి అవ్వబడట్లేదు ఈ చేసినటువంటి వాగ్దానాలన్నీ కూడా నేల విడిచి సాము చేసినట్టు వాగ్దానాలు ఉన్నాయి ఆచరణలో అనేక రకాల లోపాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అవ్వబడుతున్నది ఉదాహరణకి కల్గీత కార్మికుల సమస్య ఉన్నది బడ్జెట్లో పైస ఇవ్వలే పైగా వాళ్ళ మేనిఫెస్టోలో కల్గీత వృత్తిని ఆధునీకరిస్తామని చెప్పారు అదేవిధంగా నీర పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు దాని గురించి ఆలోచించే ఓపిక కూడా ముఖ్యమంత్రి గారికి లేదు కేవలం ఆ ఎక్స్గ్రేషియో 5 లక్షలు ఇస్తామని ప్రకటించారు అది కూడా ఇంక అమలుకు నోచుకోలేదు ప్రకటించారు అదేవిధంగా చేనేత ఉంది చేనేతకు ఒక ప్రత్యేక పాలసీ ఏర్పాటు చేస్తామన్నారు ఇంతవరకు పాలసీ ప్రకటించలేదు పైగా చేనేతని పవర్లూమ్ని ఒకగాడ కట్టేస్తున్నారు చేనేతని తీసుకుపోయి పవర్లూమ్లు కలుపుతున్నారు ఇది చాలా దారుణమైనటువంటి విషయం అదేవిధంగా 1200 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పారు కానీ కేవలం చేనేతకు 300 కోట్లు కేటాయిస్తున్నట్టుగానే ఇటీవలి కాలంలో స్పష్టత వచ్చింది అంటే గత ప్రభుత్వాలకు ఈ ప్రభుత్వాలకు తేడా లేదు 1200 కోట్లని చెప్పడం అంటే ఈ టెక్స్టైల్ రంగానికి చేనేత రంగానికి కలిపి పెడుతున్న బడ్జెట్ అది మేము అడుగుతున్నాం చేనేతకు ప్రత్యేకమైన బడ్జెట్ 1000 కోట్లు ఉండాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం కానీ 1200 కోట్లు చేనేతకు అని పేరు చెప్తున్నారు అది చాలా తప్పు చేనేతకి ఇచ్చింది 300 కోట్లు అందుకనే ఇక్కడ కూడా మాట తప్పినటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ కూడా చేనేతకు ప్రత్యేక పాలసీ ప్రకటించలేదు అది ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం మత్స్యకార్మికులు ఉన్నారు చేప పిల్లలు వేసినాం ముఖ్యమంత్రి గారు విస్తృతమైన ప్రచారం చేస్తున్నాడు మొత్తం చేప పిల్లలకు ఆయన ఖర్చు 40 కోట్లు బహుశా ప్రచారానికి 100 కోట్లు ఖర్చు పెట్టినట్టుంది చేప పిల్లలు వేసిండ్రు కానీ ఇవాళకి చేపలు పట్టేటువంటి కార్మికులకి వాటి ఫలితాలు అనుభవించే పరిస్థితి అవ్వబడట్లేదు మధ్యదారులు కాంట్రాక్టర్లు అనుభవిస్తున్నారు అందుకనే ఆ చేపల సంపద నిజమైనటువంటి మత్స్యకారులకు అందే విధమైనటువంటి చర్యలు తీసుకుంటే ప్రయోజనం జరుగుద్ది అందుకని ఏదో హడావుడిగా ప్రకటన చేయడం వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు గొర్రెల మేకల పెంపకందారుల సమస్య ఉన్నది గొర్రెల కుర్మలకి గొర్రెలు ఇస్తూ ఉంటున్నారు ఇస్తా ఉండటం వరకు బాగానే ఉంది కానీ ఉన్న గొర్రెలకే మేత లేదు దానికి వైద్యం లేదు వెటర్నరీ డాక్టర్ లేడు మందులు లేవు ఇదివరకు ఒక జీవం ఉంది ప్రతి సొసైటీకి 5 ఎకరాల భూమి ఇస్తాం అని ఒక జీవం కూడా ఇచ్చారు కనీసం గ్రామానికి 5 ఎకరాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇదివరకు పొరంపోక భూములు ఉండేది గుట్టలు చెట్లు ఉండేది చెరువులు ఉండేది ఇప్పుడు అన్నీ ప్రైవేట్ పరం అయిపోయి పెద్ద పెద్ద వాళ్ళు కబ్జాలు పెట్టేశారు అసలు మేకలు గొర్రెలు మేయడానికి స్థలమే లేదు అందుకనే ఈ ప్రభుత్వం మొదలు మేత గురించి ఆలోచించాలి అదేవిధంగా వాటికి రోగం వస్తే మందుల గురించి ఆలోచించాలి వెటర్నరీ డాక్టర్ గురించి ఆలోచించాలి ఈ మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా జనరల్గా ప్రకటన చేయడం వల్ల ఉపయోగం లేదు ఉదాహరణకి ఈ పేదలు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసూతి పొందితే బెనిఫిట్స్ ఇస్తామంటున్నారు మంచిది ఎంకరేజ్ చేయటం కానీ దానికి హాస్పిటల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయకుండా కేవలం పై మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు అట్లాంటి చాలా హాస్పిటల్స్ మేము పరిశీలించినాం బెడ్స్ లేవు మందులు లేవు డాక్టర్లు లేరు నర్సులు లేరు ఇవన్నీ లేకుండా పై మాటలు చెప్పడం వల్ల ఉపయోగం లేదు అందుకనే నేల విడిచి సాము చేసినట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంటున్నాయి
అది కరెక్ట్ కాదనేది మాకున్నటువంటి అభిప్రాయం. అదేవిధంగా రజకులు, క్షవర కార్మికులు, విశ్వబ్రాహ్మణులు, సంచార జాతులు వీళ్ళందరూ కలిసి ఎంబీసీ అని పెట్టారు. ఈ ఎంబీసీ కూడా సిపిఎం పార్టీ పాదయాత్ర తర్వాతనే ముఖ్యమంత్రి గారికి ఎంబీసీ యాదికి వచ్చింది. సంతోషం, ఎంబీసీ యాదికి వచ్చింది. ఫెడరేషన్ పెట్టారు, 1000 కోట్లు కేటాయించారు. కానీ ఎంబీసీలకు స్పష్టత లేదు. ఇవాళకి కూడా ఇవాడి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ముదిరాజులను తీసుకొచ్చి బీసీఏలో చేరుస్తామని ఒక చర్చ జరుగుతున్నది. ఇది అట్లాంటి చర్చ వల్ల ఉపయోగం లేదు. అందుకనే ఎంబీసీలు అంటే ఏంటి, ఎవరు వస్తారు దాంట్లోకి అనే విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయటం అవసరం. ప్రభుత్వం గుర్తించినందుకు సంతోషం, కానీ నేల విడిచి సాగు చేసినట్టుగా ముఖ్యమంత్రి గారి ప్రకటనలు ఉంటున్నాయి, బడ్జెట్లు ఉంటున్నాయి, ఆచరణ ఉంటుంది. అందుకనే వాళ్ళ ఆచరణలో, ఆలోచనలో సమూలమైనటువంటి మార్పు వస్తే తప్ప ఈ సంక్షేమ పథకాలకి న్యాయం జరగదు. ఇది మేము చెప్పదలుచుకున్న విషయం.